ఎన్టీఆర్ హోస్ట్గా చేస్తున్న బిగ్ బాస్ షోలో లగ్జరీ బడ్జెట్ కోసం బిగ్ బాస్ హౌస్ మేట్స్కు టాస్క్లు ఇచ్చి లగ్జరీ బడ్జెట్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ వారం లగ్జరీ బడ్జెట్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ రిక్షావాలా జిందాబాద్. ఈ టాస్క్లో టాస్క్ కంప్లీట్ చేసేంత వరకు నలుగురు బిగ్ బాస్ ఇంటి సభ్యులు ఎప్పుడూ రిక్షా మీద ఉండాలి. అలా రిక్షా తొక్కుతూ బిగ్ బాస్ ఇచ్చిన వివిధ ప్రదేశాలకు వెళ్తూ ఆ ప్రదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలతో నృత్యాలు నాటకాలు ప్రదర్శించాలి. ఈ టాస్క్లో ఇంటి సభ్యులు చేరే గమ్యాలు అక్కడ చేయాల్సిన పనులు. మొదటి ప్రాంతం ఆదిలాబాద్. ఆదిలాబాద్ గిరిజన తెగల వేషధారణ నృత్యాలు. రెండవ ప్రాంతం వరంగల్లు. వరంగల్లో కాకతీయ సామ్రాజ్యపు గొప్పతనం తెలుపుతూ స్క్రిప్ట్ ప్రదర్శించాలి. మూడవ ప్రాంతం వైజాగ్. వైజాగ్లో నలుగురు ఆడమత్స్యకారుల దగ్గర చేపల బుట్టల్లో ఇసుక పూసలు ఉంటాయి. వాటిని దండగా గుచ్చి పురుష మత్స్యకారులు వారికి నచ్చిన ఆడ మత్స్యకారులకు ఇస్తారు. నాలుగవ ప్రాంతం గుంటూరు. గుంటూరులో మిరపకాయ ఫ్యాక్టరీలో కార్మికులుగా మిరపకాయలను దంచి వాటి విత్తనాలను ప్యాక్ చేయాలి. ఐదో ప్రాంతం కర్నూలు. కర్నూలు యొక్క గొప్పతనం గురించి హరికథ ఉగ్గు కథ చెప్పాలి. ఆరో ప్రాంతం హైదరాబాద్. హైదరాబాద్లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ హైదరాబాద్ బిర్యానీని తయారు చేయడంతో బిగ్ బాస్ ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే ఆదిలాబాద్, వరంగల్, వైజాగ్ టాస్కులను కంప్లీట్ చేసుకోగా ఈరోజు ఎపిసోడ్లో కర్నూలులో హరికథను చెప్తూ హరితేజ సందడి చేసింది.